గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్పి క్రియేషన్స్ కిడ్స్ వేర్. ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్ వచ్చేసి పీచ్ అండ్ పెసర గ్రీన్ అండి. రెండు మిక్స్తో ఉన్న డిజిటల్ ప్రింట్ అనమాట బ్లౌజ్. అండ్ కింద అంతా కూడా పెప్లం స్టైల్ ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి మెగా స్లీవ్స్ ఉంటుంది, బ్యాక్ రోప్ ఉంటుంది, అండ్ నెక్కు వచ్చేసి పర్ల్స్ అండ్ గోల్డ్ స్టోన్స్తో స్టిక్ చేసిందనమాట. మనం లెహెంగా చూద్దాము. ఆర్గాంజాలో చెక్స్ అండి, ఇదంతా కంప్లీట్గా చెక్స్లా ఉంటుందన్నమాట. టాజిల్స్ వచ్చేసి మనం బ్లౌజ్ తీసుకున్న ఫ్యాబ్రిక్తోనే టాజిల్ స్టిచ్ చేసి దానిపైన స్టోన్ వర్క్ చేసాము. గోల్డ్ డోరీ తీసుకున్నాను అనమాట, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. కింద బార్డర్ అంతా కూడా మనం బ్లౌజ్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ అండ్ పైన పీచ్తో లేస్ ఉంటుంది అనమాట, పీచ్ కలర్ కాంబినేషన్తో. లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బేబీ ఫోటో పెట్టాను కదండి, స్టార్టింగ్లో సేమ్ ఆ లుక్ ఉంటుంది అనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్కి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అండ్ ట్రెండీ లుక్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న మరొక కాంబినేషన్ వచ్చేసి డిజిటల్ ప్రింట్లోనేనండి. దీనిలో వచ్చేసి మనకి పీచ్ అండ్ లైట్ ఆరెంజ్ షేడ్ ఎక్కువగా హైలైట్ అవుతుంది అనమాట. రిమైనింగ్ కలర్స్ కూడా ఉన్నాయి, కానీ మనం ఎక్కువగా హైలైట్ అయ్యే కలర్స్ లెహెంగా తీసుకున్నామనుకోండి, లుక్ కొంచెం మనకి బ్రైట్ లుక్ అనిపిస్తుంది. నేను పీచ్ ఆర్గాంజా లెహెంగా తీసుకున్నాను. దానికి మెగా స్లీవ్స్, హ్యాండ్స్ అండ్ బ్యాక్ రోప్ ఉంటుంది. నెక్కు వచ్చేసి సేమ్ ఇందాక చూసిన బ్లౌజ్లోనే పర్ల్స్ అండ్ గోల్డ్ స్టోన్స్ స్టిక్ చేసి ఉంటుంది. అండ్ లెహెంగా చూస్తున్నారు కదా, స్కర్ట్ టైప్ ఉంటుంది. మనకి బార్డర్ అండ్ బ్లౌజ్ ఏదైతే యూజ్ చేసామో దాంతోనే టాజిల్ స్టిచ్ చేసి ఉంటుంది. బార్డర్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసి అండ్ పైన మనకి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా బార్డర్ ఉంటుందన్నమాట. ఈ లెహెంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా ఉంటుంది, అండ్ ఇన్నర్ శాటిన్ అండ్ క్రేప్ అండ్ సెమీ క్రేప్తో ఉంటుందన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ఇన్నర్ ప్యూర్ కాటన్ ఉంటుంది, బ్యాక్ రోప్ ఉంటుంది లూజ్ అండ్ టైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. మనకి ఇన్నర్లో స్ట్రైట్ స్టిచ్చెస్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది, సేమ్ స్కర్ట్లో కూడా 3 స్టిచ్చెస్. ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్ వచ్చేసి చాలా రేర్ కాంబినేషన్ అండి. అంటే ఇవన్నీ డిజిటల్ ప్రింట్లో ఉండే అన్నీ కూడా కొంచెం మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. డార్క్ గ్రీన్ ఇది, బ్లౌజ్ వచ్చేసి బెంగళూరు సిల్క్ అండి. మనకి ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి లెహెంగాకి తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా అన్నమాట. ఆర్గాంజా పైన లైట్ పింక్ అండ్ డార్క్ గ్రీన్తో ఫ్లవర్ కాంబినేషన్ ఉంది. అలా అనేసి నేను డార్క్ గ్రీన్ అయితే చాలా రేర్గా ఉంటుంది, పింక్ అండ్ హాఫ్ వైట్ మనం కొంచెం చూస్తామన్నమాట, మనకి దొరుకుతాయి కూడా అలాంటి కాంబినేషన్ తీసుకోవాలన్నప్పుడు. ఇవి మాత్రం చాలా రేర్ కాంబినేషన్ అండి, అందుకనేసి ఇలా తీసుకున్నానమాట. వర్క్ అంతా కూడా కోన్ వర్క్ చేశాను. దీనికి ఫ్లవర్స్ అండ్ రిమైనింగ్ బ్లౌజెస్ అన్నీ కూడా మ్యాంగో వర్క్ చేశానమాట. చూస్తున్నారు కదా ఫ్లోరల్ లెహెంగా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. టాజిల్స్ని ఇలా డిజైన్ చేశాను, సేమ్ బ్లౌజ్లో వేసిన డిజైన్తోనే టాజిల్స్ కూడా డిజైన్ చేశానమాట. ఇన్నర్ శాటిన్ ఉంటుంది, స్కర్ట్ టైప్ ఉంటుంది. మనకి కింద అంతా కూడా ఫ్లేయర్ లుక్ అనమాట, ఇలా అయ్యేటప్పటికి కొంచెం పఫ్ లుక్ ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి సేమ్ మనకి లెహెంగాలో ఫ్లేయర్లా యూజ్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్స్ కూడా అలానే యూజ్ చేశాను. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ వచ్చేసి డిజిటల్ ప్రింట్లోనే వన్ మోర్ డిజైన్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మెగా స్లీవ్స్ లాగా లైట్ పెసర గ్రీన్ తీసుకున్నాను అనమాట. అండ్ లెహెంగా కూడా అదే ఉంటుంది, బ్యాక్ రూప్ అంతా కూడా సేమ్ మనకి లెహెంగా ఫ్యాబ్రిక్తోనే కాంట్రాస్ట్గా స్టిచ్ చేసి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పెప్లం స్టైల్ ఉంటుందండి. ఇలాంటి వాటికి పెప్లం స్టైల్ బాగా లుక్ ఉంటుంది, మనం స్టార్టింగ్లో ఫోటోలో చూసాం కదా అండి, అలా అంత లుక్ ఉంటుంది అనమాట. టాజిల్స్, బార్డరు అండ్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ అండ్ ఈ కాంబినేషన్తో ఉంటుంది అనమాట. లెహెంగా అండ్ బ్యాక్ రోప్ మెగా స్లీవ్స్ అంతా కూడా లెహెంగా ఫ్యాబ్రిక్తో ఉంటుంది. ఇన్నర్ శాటిన్ ఉంటుంది, స్కర్ట్ టైప్ ఉంటుంది, మనకి అడ్జస్ట్మెంట్స్కి ఉంటుంది అనమాట. వీటన్నిటిలో కూడా ఉన్న సైజెస్ అన్నీ నేను లాస్ట్లో సైజెస్ మెన్షన్ చేశానండి, వాటిలో చూసుకోవచ్చు మనకి ఏ బేబీకి ఏ సైజ్ వస్తుంది అన్న ఐడియా ఉంటుంది అనమాట. అండ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి.